వెల్కమ్ టు వైఫై టీవీ. మాటల మాంత్రికుడుగా పేరు తెచ్చుకున్న త్రివిక్రమ్ కు మరో మాటల రచయిత అవసరం వచ్చిందంటే ఈయన మాటల్లో పస తగ్గినట్ట లేక కొత్త రచయిత మహా తోపు అనుకోవాలో అర్థం కావట్లేదు. ఎందుకంటే రచయితగా ఇండస్ట్రీకి పరిచయమై టాలీవుడ్లో అత్యంత ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకున్న రచయితగా త్రివిక్రమ్కి ఓ రికార్డు ఉంది. మరి అలాంటి రచయిత చేయబోయే సినిమాకి మరో రచయిత అవసరం వచ్చిందట. బహుశా త్రివిక్రమ్ తీసిన అజ్ఞాతవాసి సక్సెస్ కాలేకపోవడంతో ఓ కొత్త రచయిత అవసరం అనుకున్నాడా? ఈ సినిమాలో ఎన్టీఆర్ మొత్తం చిత్తూరు యాసలో మాట్లాడతాడు కాబట్టి చిత్తూరు యాస వచ్చిన వాడిని పెట్టుకుందామనుకున్నాడో ఏమో. గతంలో చిత్తూరు యాసను చిత్తు చిత్తుగా రాసిన అనుభవం కూడా ఉంది త్రివిక్రమ్కి. మరి అలాంటప్పుడు మరో రచయిత ఎందుకు అవసరం వచ్చింది అని ఫిలిం నగర్ జుట్లు పీక్కుంటుంది. ఇంతకీ త్రివిక్రమ్లోని రచయితకే నచ్చిన ఆ రచయిత ఎవరో తెలుసా? నాని డబుల్ యాక్షన్ రోల్లో వచ్చిన కృష్ణార్జున యుద్ధంలో దారి చూడు దుమ్ము చూడు మామ అంటూ యూత్ని ఆకట్టుకున్న చిత్తూరు యాస పాటని రాసిన పెంచల దాసు త్రివిక్రమ్ సినిమాకు రచయితగా చేయబోతున్నట్టు సమాచారం. త్రివిక్రమ్ తన సినిమాకి మరో డైలాగ్ రైటర్ని పెట్టుకోవడం ఊహించని పరిణామమనే చెప్పొచ్చు. అంతేకాకుండా త్రివిక్రమ్ మొదటిసారిగా ఫ్యాక్షన్ బ్యాక్డ్రాప్లో కథను తయారు చేసుకోవడం కూడా ఒకంత ఆశ్చర్యానికి గురి చేస్తున్న విషయమే. అజ్ఞాతవాసి డమాల్ అనడంతో త్రివిక్రమ్ చాలా కేర్ తీసుకొని చేస్తున్న సినిమాలా కనిపిస్తోంది. ఆల్ ది బెస్ట్ త్రివిక్రమ్ గారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వైఫై టీవీ.